లక్ష్మీస్ వీరగ్రంథం. ఈ సినిమా తీసే ఉద్దేశం అయితే జగదీష్ రెడ్డి, కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డికి ఉన్నట్టేం కనిపించు. ఆయన రాజకీయంగా ఎస్టాబ్లిష్ కావాలనుకుంటున్నారు. తెలంగాణలో తెలుగు వాళ్లతో, సారీ తమిళనాడులో తెలుగు వాళ్ళందరి తరఫున పోరాడేటువంటి వ్యక్తిగా జనం ముందుకు వెళ్ళాలని అప్పట్లో ప్రయత్నించారు. తెలుగు భాషని అక్కడ రద్దు చేసినటువంటి సమయంలో కొంతమంది తెలుగు వాళ్లతో కలిసి పోరాడే ప్రయత్నం చేశారు, కానీ జయలలిత పట్టించుకోలేదు. అయితే ఆ సమయంలో ఆయన తమిళనాడులో పోరాటం మానేసి చిత్తూరు జిల్లాతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ జిల్లాలలో సభలు పెట్టించి, అది కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు అభిమానులతో కలిసి కార్యక్రమాలు నడిపించారు తప్పించి తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ అయితే ఒకటిగా చేసినటువంటి పరిస్థితి లేదు. అక్కడ తెలుగుని రెండో భాషగా రద్దు చేసినటువంటి సమయంలో, తెలుగు మీడియం రద్దు చేసినటువంటి సమయంలో అట్లాంటి కేతిరెడ్డి జగదీష్ రెడ్డి అసలు ఉద్దేశం అయితే ఇంతకాలం ఆయన చెన్నైలో తమిళనాడులో సెటిల్ అయినటువంటి తెలుగువాడు. ఆ కేతిరెడ్డి జగదీష్ రెడ్డి తాజా ఉద్దేశం ఆంధ్రాలో రాజకీయంగా ఏదో ఒక పార్టీ ప్రాపకం, ప్రత్యేకించి అధికార పార్టీ ప్రాపకమో లేదంటే వైఎస్ఆర్సీపీ ప్రాపకమో సంపాదించుకుని టిక్కెట్ తీసుకుని ఇక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ముందుగా అధికార పార్టీకి గాలం వేస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబుకి కంటిలో ముళ్ళులా మారినటువంటి లక్ష్మీపార్వతి అంశం, ప్రత్యేకించి రామ్ గోపాల్ వర్మ తీస్తున్నటువంటి సినిమా, తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నారు కాబట్టి ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి దాన్ని తనకు అనువుగా మార్చుకోవడానికి వీరగంధం అనేటువంటి పేరుతో సినిమా తీస్తానని, దానికి వాస్తవంగా అయితే సినిమాకి క్లాప్ కొట్టాలన్నా సినిమా తీయాలన్నా ఇదంతా ఎన్టీఆర్ గాడు దగ్గరికి వెళ్ళి ఏ డ్రామా వేయాల్సిన పని లేదు, ఒక లొకేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఆ లొకేషన్లో తీయొచ్చు. అంతేగాని లక్ష్మీపార్వతి ఊరెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కలిశాను, లేకపోతే ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ షూటింగ్ చేయబోతున్నాను, పర్మిషన్ లేకుండా షూటింగ్ చేయకూడదని ఒక నిర్మాతకి దర్శకుడికి తెలియదా? తెలిసి కూడా ఏ పర్మిషన్కి అప్లై చేయకుండా కేవలం మీడియాని అక్కడికి తీసుకెళ్ళి మమ్మల్ని లక్ష్మీపార్వతి అడ్డుకుంటుందంటే, లక్ష్మీపార్వతి తెలంగాణ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి అక్కడ పోలీసులతో ఒక సినిమాను అడ్డుకునే అంతటి సీన్ ఉండుంటే కనుక ఆవిడ ఆంధ్రాలోను తెలంగాణలోను పెద్ద నాయకురాలు అయి ఉండేది. ఆవిడకి అంత సీన్ లేదు, కానీ ఆవిడని ఒక ఫోర్స్గా అక్కడ చూపెట్టగలిగితే తనును అక్కడ పబ్లిసిటీకి పనికొస్తుంది. అంటే లక్ష్మీ పార్వతిని అడ్డం పెట్టుకుని రామ్ గోపాల్ వర్మ ఏమో ఒక రకపు ఓటు సంపాదించుకోవాలనుకుంటే, ఒక రకపు పబ్లిసిటీ సంపాదించుకోవాలని, దానికి వ్యతిరేకమైనటువంటి పబ్లిసిటీని లక్ష్మీపార్వతి మీద ఆగ్రహంతో ఉన్నటువంటి తెలుగుదేశం నేతలని, లేదంటే లక్ష్మీపార్వతి రామ్ గోపాల్ వర్మల సినిమా మీద ఆగ్రహంతో ఉన్నటువంటి వాళ్ళని తన వైపుకి తెచ్చుకోవడం ద్వారా తను తెలుగుదేశాన్ని పాజిటివ్ అవ్వాలన్నటువంటి ఉద్దేశం జగదీష్ రెడ్డిలో కనబడుతుంది. వీరగ్రంథం సినిమా తీసేంతటి ఆర్థిక స్తోమత అయితే ఆయనకి పెద్ద అవసరం లేదు. ఒక 5 కోట్ల రూపాయలు పెడితే సినిమా తీసేయచ్చు, ఆర్థిక స్తోమత ఆయనకు ఉంది. అయినా కూడా డ్రమటైజ్ చేస్తున్నారు అంటే కేవలం ప్రచారం పొందడం ద్వారా తను పబ్లిక్లోకి రావాలనుకుంటున్నారు, నెక్స్ట్ ఎన్నికల సమయానికి దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు తప్పించి నిజంగా అయితే పబ్లిక్ కోసమో లేకపోతే ఎన్టీఆర్ అభిమానుల కోసమో ఆయన చేస్తున్నట్టయితే కనిపించట్లేదు. ఇది కేవలం డ్రామా లాగానే అనిపిస్తున్నటువంటిది. అందుకనే ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి కొంతమంది ప్రెస్ను పెట్టుకెళ్ళి ఆయన అక్కడ క్లాప్ తీసేసినట్టుగా ప్రకటించుకున్నటువంటి సంఘటనలు ఇవి జరుగుతున్నాయి.